ਕੰਧ ਖੜਕਾਲਾ ਆਨੋ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బోన్స్ కరిగి మైండ్ బ్లాక్ అయితో వాడేరా ఈ ప్రసాద్ గాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగ. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఒకసారి కమిట్ అయితే నన్ను నేనే మర్చిపోతాను. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండైజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఒక్క అడుగు, ఒక్క అడుగు, కప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దావుద్ ఇబ్రహీంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రంభా ఉరుసితో వచ్చిన, గుండాయుధానికి వచ్చిన, గుండు గీచుకుని వచ్చిన, ఓటకో మనిషి చొప్పున పోర్టుకు బలిస్తా, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకున్న, రక్త చరిత్ర పార్ట్ 3 తీస్తా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్ లో ట్రాఫిక్ మంద రూల్స్ ఉండొచ్చు. చూడు నా వైపే చూడు, నేను మాట్లాడేటప్పుడు నీ ముక్కు చెవులు కళ్ళు మాత్రమే పనిచేయాలి, కాదని కాలు చెయ్యి కదిపితే నేను కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులన్నీ చాలు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ టీవీ సౌండ్తో చంపేస్తున్నాడు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఈ సినిమా పిచ్చోడికి పోలీస్ ఎక్కడ కల్తీ జరిగిందని నిన్నదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే నో పోలీస్. మీరు కూడా సినిమా చూడడానికి వచ్చారా? అవును అల్లుడు, ఆ డైలాగులు అసలు వినపడట్లేదు, కొంచెం సౌండ్ పెంచుదామని వచ్చాను. ఈ సినిమా మీకు అంత బాగా నచ్చిందా మామయ్య? సీనే కాదు, సినిమా మొత్తం నచ్చేసింది. అవునా? అయితే మీకోసం పెంచడమే కాదు సౌండ్, మీకు ఫ్రీగా షో కూడా వేస్తాను. ఫ్రీ షో? నో పోలీస్. అప్పుడు లేవని నోరు, ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. షోల మీద షోలు వేయడానికి ఇది ఇల్లు అనుకున్నావా లేక ఐమాక్స్ థియేటర్ అనుకున్నావా? మీకు తెలియందా? ఇప్పుడు ఏమైంది మామయ్య? ఏమైందా, సందాకాడ మొదలు పెట్టినా ఆ టీవీ చూడటం, శ్రీరామునికి గుళ్ళో స్పీకర్ పెట్టినట్టు ఒకటే మోత, పైగా ఆ కూతలు తమరు రిపీట్ చేయటం ఒకటి, వినలేక చస్తున్నాం, పడుకుందాం ఎంత ట్రై చేసినా నిద్ర పెట్టి చావట్లేదు. అప్పుడే పడుకున్నావు మామయ్య? టైం ఎంత అయిందనుకున్నావు? 9 గంటలే కదా మామయ్య. 9 గంటలే అంటున్నావు? రాత్రి 12 1 గంటకు పడుకుంటారా? అవును మామయ్య, స్లీపింగ్ అంటే మా జనరేషన్ టైం అదే మామయ్య. అదే కొంప ముంచుతుంది, ఇంట్లో అందరూ మంచాలు ఎక్కారు, వాళ్ళతో పాటు నువ్వు పడుకోక. ఆ పాడు సినిమాలు ఏంటి, ఆ సౌండ్లు ఏంటి? రిహార్సల్ చేయడానికి. ఏది, రాత్రుళ్ళు? అవును మామయ్య, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళాలి. అందుకే అందరి హీరోల డైలాగులు ప్రాక్టీస్ చేద్దామని పదే పదే ప్లే చేసుకుని మరీ వింటున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? పడుకునే టైంలో ప్రాక్టీస్ అంటావు, అర్ధరాత్రులు రిహార్సల్స్ అంటావు. నీ సినిమా గుణం పడలేక ఇంట్లో ఉండే వాళ్ళందరికీ తలలు ఇంత బొప్పులు కట్టాయి. మామయ్య? మామయ్యనే, ఎదురింటి రామయ్యని కాదు. మీరు నన్ను ఎగతాడు చేసి అవమానించి అసహించుకుంటున్నారు. నువ్వు చేసే పనులకు అవమానించడం కాదు, మెడ పట్టుకుని బయటికి నెట్టేయాలి. అల్లుడని కూడా చూడరా, ఇలాంటి అడ్డమైన పనులు చేసేవాడు అల్లుడు లేడు, ఆయన వాడు లేడు. అంటే నేను నా ప్రొఫెషన్ మీకు అడ్డం అయితే ఈ క్షణమే ఈ బిల్డింగ్ లోంచి వెళ్ళిపోతాను. అర్జెంటుగా ఆ పని చెయ్యి, ఈ కొంపకు పట్టిన సినిమా పీడ చీడ మొత్తం విరగడైపోతాయి. మామయ్య, నువ్వు తిట్టినందుకైనా నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు అమ్మా? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏదో ఒక రోజున నా దశ తిరిగినప్పుడు, నేను స్టార్ అయినప్పుడు మీ గురించి ప్రెస్ మీట్ లో గొప్పగా చెప్పను.
ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి మిమ్మల్ని పిలవను. మీకు 100 డేస్ ఫంక్షన్ కి షీల్డ్ ఇవ్వనే ఇవ్వను. ఓరే దేవుడు, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏ నాటు వైద్యున్న పట్టి ఏదో ఒక పసరు పోయిస్తే తప్ప వీడి పిచ్చి కుదరదు. ఆ పనిలో ఉంటా. నవ్వులు విరిసెను మాలికలై, పువ్వులు పూచెను వెన్నెలదై, అందరిని నవ్వించి అలరించిన సినిమా అల్లుడు, మా సినిమా అల్లుడు, మన సినిమా అల్లుడు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.